हाय एवरीवन नमस्ते नेन मल्लेश्वरी एसएमजे कुकरी व्लॉग्स कु स्वागतम। ई रोज मन वीडियो रेस्टारेंट व्लॉग मैड विंग्स अनी पेर कूडा चाला डिफरेंट गा उंदी। इवि स्टार्ट चेसि 5 मंथ्स अवुतुंदंट। इदि अड्रस मनकी एरिया वच्चिनप्पटिकी आवर रोड ईस्ट रेलवे स्टेशन बैक साइड, इंका चेप्पालंटे बिसाइड आफ रायल सिटी। ఈ రెస్టారెంట్ లైన్ లోకి ఎంటర్ అయ్యాము। ఇక్కడ లైవ్ లో బొబ్బట్లు తయారు చేయడం, కాఫీ హౌస్ ఇవన్నీ కూడా ఉన్నాయి। కానీ వర్షం కారణంగా అసలు షూట్ చేయడానికి వీలవలేదు। మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేలోగా వర్షం ఏదైనా మనకి అనుకూలిస్తే మాత్రం తప్పకుండా యాడ్ చేస్తాను క్లిప్పు। మేము ఫస్ట్ టైమే ఇక్కడికి వచ్చాము। యాంబియన్స్ సూపర్బ్ గా ఉంది। ఫుడ్ అంటార టేస్ట్ చూసాక చెప్తాను ఎలా ఉందనేది। ఈ మ్యాడ్ వింగ్స్ లో ఫాస్ట్ ఫుడ్ కూడా అవైలబుల్ గానే ఉంది। ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఈ రైస్ రెసిపీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేస్తారు। ఆర్డర్ చేసినప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా ప్రిపేర్ చేస్తున్నారు। చికెన్ ఫ్రై, చికెన్ మంచూరియా అవి కూడా అవైలబుల్ గానే ఉన్నాయి। ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నారు। వర్షం తగ్గింది। ఇక్కడ ఉన్న స్టాల్స్ ఏంటి అనేది చూద్దాం। నేతి బొబ్బట్లు, జేఎస్ టిఫిన్స్, కాఫీ హౌస్, షుగర్ కేన్ జ్యూస్ కూడా అవైలబుల్ గానే ఉంది। ఇక్కడ మ్యాడ్ వింగ్స్ లో సీటింగ్ అవుట్ సైడ్ అండ్ టెర్రస్ మీద కూడా అవైలబుల్ గానే ఉంది। ఈ వెదర్ కారణంగా అవుట్ సైడ్ అనేది క్యాన్సిల్ చేశారు। ఇది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటి, ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము। 5 మంత్స్ 5 మంత్స్ అంటే ఇది ఏరియా ఎక్కడ అని చెప్పొచ్చు? ఇది ఆవర్ రోడ్ ఈస్ట్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్। రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అంటే అందరు తెలుస్తుంది, లేదంటే బెస్ట్ రాయల్ సిటీ, బీఆర్కే రాయల్ సిటీ। మా దగ్గర ఫేమస్ అంటే ఫ్రైడ్ చికెన్ మేడం, అంటే రెగ్యులర్ స్టైల్ కాకుండా జపనీస్ స్టైల్ వస్తుంది మా దగ్గర। రెగ్యులర్ మెక్సికన్ కాదు, జపనీస్ స్టైల్లో ఫ్రైడ్ చికెన్ వస్తుంది మా దగ్గర। ఫ్రైడ్ రైస్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి మేడం। కేఎఫ్సి స్టైలే కానీ కేఎఫ్సి కన్నా బెస్ట్ స్టైల్లో వస్తుంది, దీనికన్నా వేరే మోడల్ ఇది। జపనీస్ స్టైల్లో వస్తుంది, కేఎఫ్సి అనేది మెక్సికన్, ఇది జపనీస్ స్టైల్లో వస్తుంది। మైదా యూస్ చేయకుండా వాడుతుంది, మైదా యూస్ చేయము, వేరే ఇంగ్రీడియం మైదా అనేది మనం సాధారణంగా చాలా మంది హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి మైదా యూస్ చేయమని, ఒకవేళ మైదా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనం వాడట్లేదు। ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టైల్లో ఫ్రైడ్ చికెన్ అని వస్తుంది। రెగ్యులర్గా యూస్ చేసే స్టైల్లో అయితే మైదా మిక్స్ అయి వస్తుంది, సో మనం మైదా యూస్ చేయట్లేదు। ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు లేదా చాలా హెల్త్ హెజార్డ్స్ రాకుండా మైదా యూస్ చేయకుండా మనం వాడుతున్నాం సీక్రెట్ ఇంగ్రీడియం అలా అని చెప్పి మనం ఓవర్గా మసాలాలు యూస్ చేయడం కూడా ఉండదు। టోటల్ కంప్లీట్ డిఫరెంట్ స్టైల్లో వస్తుంది, మసాలా అనేది యూస్ చేయాలి, అది కారం కూడా యూస్ చేయమని, హోమ్ మేడ్ స్టైల్లో వస్తుంది, పక్క డిఫరెంట్ లోకల్ దొరికే ఫ్రైడ్ చికెన్కి నా మన దగ్గర దొరికే ఫ్రైడ్ చికెన్ డిఫరెంట్లో వస్తుంది। ఫుడ్ వచ్చేసింది ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ కబాబ్తో పాటు మాక్టైల్ కూడా ఆర్డర్ చేశాము మింట్ ఫ్లేవరు। ఇప్పుడు ఈ కబాబు ఫ్రైడ్ చికెన్తో పాటు టొమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, మేయోనైజ్ సాస్ కూడా ఇచ్చారు। టేస్ట్తో పాటు కాస్ట్ కూడా అందరికీ అందుబాటు ధరలోనే ఉన్నాయి।
ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ప్రిపేర్ చేస్తారు కొంచెం టైం టేకింగ్ ఏ మనకి ఆర్డర్ వచ్చేసరికి ఇలాంటి కూల్ కూల్ వాతావరణంలో వేడివేడిగా ఫ్రైడ్ చికెన్ కబాబ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఈ ఆవరోడ్కి ఎప్పుడైనా వస్తే మ్యాడ్ వింగ్స్ టేస్ట్ చేయండి ఆల్్రెడీ మన ఛానల్ లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాము మ్యాడ్ వింగ్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కంప్లీట్ గా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు నచ్చితే ఒక లైక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం